ఏపీ మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. చాలా తప్పు. పూర్తి సమాచారం తెలుసుకుని ఒక పార్టీ నాయకుడిగా పార్టీ అధినేతగా స్పందించాలి తప్ప ఇలా అరకొర సమాచారాలతో పూర్తి అధ్యయనం చేయకుండా మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు. ఆ రోజు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కూడా దీంట్లోనే చూపించినప్పుడు ఏమైపోయింది? ఏ రోజైనా, ఆనాడైనా ఈనాడైనా పథకాలు కార్పొరేషన్ ద్వారా అమలు అవడం అనేది ఒక ఆనవాయితీ వస్తుందనడానికి ఇదే ఉదాహరణ. ఇక ఎంతమందికి లబ్ధి చేకూర్చారని చూడండి. ఆనాడు తీసుకుంటే 5,52,53,335 మంది బెనిఫిషరీస్కి, లబ్ధిదారులకి 1,74.67 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఇచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, 2,54,335 మంది బెనిఫిషరీస్కి 1,74 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈరోజు చూసుకోండి, ఒక్క కాపు నేస్తం పథకం ద్వారా ప్రతి అర్హత కలిగిన పేద కాపు మహిళకి ఇచ్చిన సాయం ఆ అంకెలు చూస్తే 2,35,677. 2,35,673 మందికి ఇచ్చారు. ఇంకా అర్హత ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా దరఖాస్తు చేసుకోండి, ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇక ఇతర స్కీమ్స్ అన్నీ చూసినప్పుడు, అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇతర స్కీమ్స్ అన్నీ చూసినప్పుడు దానికి సంబంధించి 2,53,446 మంది లబ్ధిదారులు ఈ వివిధ పథకాల్లో ఈ కమ్యూనిటీలో లబ్ధి పొందారు. ఆ రోజు మీ రైతు భరోసా లాంటి పథకాలు లేవు, ఆ రోజు అమ్మఒడి లాంటి పథకాలు లేవు, ఆ రోజు ఒక సరైన సంక్షేమ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల నువ్వేమీ చూపించుకోలేకపోయావు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మీ దృష్టికి తీసుకురాబోతున్నాను. అసలు కులాల వారీగా లబ్ధిదారుల లెక్కలు వేయడానికి ఏమైనా ఈ ప్రభుత్వం ప్రారంభించింది అనుకుంటున్నారా? కులాల వారీగా లబ్ధిదారుల లెక్కలు తీసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ప్రజా సాధికారిక సర్వేని ఏర్పాటు చేసి ఆ సర్వేలో ఏ కులస్తులు ఎంతమంది లబ్ధి పొందారు అనేది కరపత్రాలు పంచాడు ఇంటింటికి ఆయన. మరి అప్పుడు వైషమ్యాలు వెదజల్లడానికి చేయలేదా ఆయన? చంద్రబాబు అయితే అసలు ఆయన ఒక ప్రపంచ సంస్కర్తలాగా కనిపిస్తాడు పవన్ కళ్యాణ్ గారికి. అంటే చూసే కళ్ళను బట్టి, చూసే చూపును బట్టి ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు అంటే ఒక మహా సంస్కర్త, మహా గొప్ప నేత, అంత తెలివైన వాడు ఎవరు లేడు ఈ ప్రపంచంలో అని ఆయన మద్దతు ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా తప్పు చేస్తుంది? మీరు చూసే కళ్ళను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు నచ్చదు కాబట్టి ఆయన ఏం చేసినా, ఆయనకి ప్రజలు ఎంత గొప్ప తీర్పునిచ్చినా మీకు అది కనిపించట్లే. మీరు ఇచ్చిన ప్రెస్ నోట్లో జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని రాస్తాడు ఆయన. తప్పులేదు, రాసుకోండి. ఇవాళ దాచుకుంటే దాగి దాగేది కాదు కులమైనా మతమైనా. మీరు ఇచ్చారేమో స్టేట్మెంట్, నేను కాపును కాదు రెల్లి కులస్తుగా నేను మారిపోతున్నానని మీరు ఇచ్చారేమో స్టేట్మెంట్ కానీ ఆయన ఇవ్వలేదు. ఎప్పుడు ఆయన అందరివాడిగానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎద్దేవా చేసే కార్యక్రమం వచ్చిన రోజు నుంచే 151 సీట్లు అసెంబ్లీలోను, 23 సీట్లు పార్లమెంట్లోను ఇచ్చి 50% పైగా ఓట్లు షేర్ ఇచ్చి తిరుగులేని ఆధిక్యతనిచ్చి ఈ ప్రజలు దీవిస్తే ప్రతి కులంలోని ప్రతి పేద కుటుంబం, నాకు మద్దతు ఇచ్చిన కుటుంబం వాళ్ళందరినీ నేను ఆదుకోవాలి, నేను అందరి వాడిని అని చెప్పి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే ఈ ఓర్వలేని తనం ఎందుకని అడుగుతున్నా. ఒక పక్క కరోనా లాంటి దారుణమైన విపత్కర పరిస్థితులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కరోనా లాంటి విపత్తులు ఈ ప్రపంచాన్ని ఊపేస్తుంటే కూడా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆయన నిలుపుదల చేయకుండా, ప్రతి సంక్షేమ పథకాన్ని ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తున్నారు ఈయన అని ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా, లబ్ధిదారులు ఆశ్చర్యపోయే విధంగా డబ్బులు ఇస్తుంటే ఏంటి ఆక్రోషం, ఏంటి ఉక్రోషం అని అడుగుతున్నా. ఎక్కడో ఒక నెగిటివ్ థాట్స్ని బీజం వేయడం, వాటిని పెంచి పెద్ద చేసి వృక్షాలలాగా తయారు చేయాలనే ఒక తపన కనబడుతుంది దీంట్లో. కాపులకు డబ్బులు ఇస్తే తప్ప, కాపులకు డబ్బులు ఇవ్వడం రిజర్వేషన్ల ఉద్యమాన్ని అణిచివేయడానికి, లేకపోతే అది రాకుండా ఆలోచన రాకుండా చేయడానికని ఆలోచనే తప్పు కదా. ఎందుకు ఇలాంటి వక్రీకరణ చేస్తున్నారు, ఏం ఆశించి చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం
కాపుల కోసం పెట్టిన బడ్జెట్ ఎంత? 100 కోట్లు. ఆనాటికి పూర్తిగా అసలు మమేకమైపోయి ఉన్నాడు ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో, ఆయన సర్కార్తో. మరి సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తానని 100 కోట్లు ఎందుకు ఇచ్చామని ఒక్క రోజు అని అడిగాడు ఆయన. 2000 కోట్లు ఇస్తానని చెప్పి 4000 కోట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. ఇదేం చోద్యమో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ హౌసింగ్ ప్రతి ఒక్క కుటుంబానికి, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఇస్తానని చెప్పి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటాయి. దాంట్లో కాపు పేద కుటుంబాలు లక్షలాదిగా కవర్ అవుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 2.5 లక్షల పైగా లబ్ధిదారులు. కేవలం ఓసీల్లో ఉన్న కాపుల నుంచి ఇస్తున్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి. మరి ఏమిటిది, అంటే మంచి చెయ్యొద్దంటారా, ఇచ్చింది చెప్పుకోవద్దంటారా? దాదాపు దానికే 900 కోట్ల రూపాయలుగా ఖర్చు పెట్టి పరిస్థితుంది. ఎందుకు ఈ లెక్కలని చెప్తున్నారంటే, ఆ రోజు ప్రజా సాధికారిక సర్వేలో చెప్పినప్పుడు నీకు అనిపించలేదా అని అడుగుతున్నా. కేవలం కాపులు లబ్ధి పొందింది ఏదో నేరుగా ఏదో చిన్న చిన్న స్కీమ్సే కాదు, ఇవాళ నేతన్న నేస్తం స్కీమ్లో, అంటే నేత పనిలో కూడా కాపులు ఉన్నారు. 688 లక్షల రూపాయలు కేవలం కాపు కులస్తులకి నేత నేస్తున్న వారికి సహాయంగా అందింది. సంవత్సరానికి 24000 రూపాయలు ప్రతి మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి ఇస్తానని చెప్పిన జగనన్న మాటకి ప్రతి కాపు కుటుంబానికి, నేతన్నగా ఉన్న ప్రతి కాటు కాపు కుటుంబానికి కూడా 24000 రూపాయలు చెప్పిన 688 లక్షలు అందింది. ఇదే కాదు, టైలర్స్కి చేదోడు జగనన్న చేదోడు పథకం కింద టైలర్స్కి సాయం చేస్తే అందులో 14.02 కోట్ల రూపాయలు వారికి వచ్చింది మొన్ననే. అంటే ప్రతి వృత్తిలోనూ ఎక్కడ కాపులు ఉన్నా, ఎక్కడ పేదరికం ఉన్నా ఆదుకుందాం అనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని ఏదో తప్పుగా చూపించి వక్రీకరించే కార్యక్రమం చేయడం పవన్ కళ్యాణ్ గారికి ఇది మంచి పద్ధతి కాదు, ఇది మీకు తగదు మీ స్థాయికి అని కూడా చెప్తున్నాం. ఒక పార్టీ అధినేతగా ఉన్నప్పుడు ఏమీ లేని దానికే గాల్లోంచి మీరు వైషమ్యాలు జరిగిపోతాయన్నట్టుగా మాట్లాడితే ఎట్లా అని అడుగుతున్నాం మేము. మీకు ఇంకా లోతుకెళ్తే కాపు నేస్తం అనే పథకం మేనిఫెస్టోలో ఏం చెప్పలేదు ఆయన. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో నవరత్నంలో చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా ఇస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ. అగ్రవర్ణాల్లోని పేదల్లో కాపులు ఇంకా చాలా దీనమైన స్థితిలో ఉన్నారు, చాలా పేదరికంలో ఉన్నారు. వారిని ఆదుకోవాలని నేరుగా కాపు మహిళలకి 45 to 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఈ సాయం అందుతోంది. ఒక ఉదాహరణ చెప్తాను ఈ సందర్భంగా, పాత గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో కాపులు జరుగుతున్న న్యాయం గురించి. మా నియోజకవర్గంలో కూరాడని ఒక గ్రామం ఉంది. 5 ఏళ్లలో ఆ గ్రామం మొత్తానికి కాపులకి వచ్చిన స్కీమ్స్ విలువ 15 కోట్ల రూపాయలు, 15 క్రోర్స్. 5 ఇయర్స్లో మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ఇచ్చినా, ఇంకో గేది ఇచ్చినా, ఏది ఇచ్చినా, రుణం ఇచ్చినా 15 కోట్లు వచ్చింది, 15 లక్షలు వచ్చింది ఒక గ్రామంలో 15 లక్షలు. అదే గ్రామంలో ఇప్పుడు ఇచ్చిన ఈ స్కీమ్లో కాపు నేస్తంలో 23 లక్షలు వచ్చింది, ఓన్లీ కాపు నేస్తంలో, ఇంకా మిగతా స్కీమ్స్ కాకుండా. దీన్ని బట్టి అర్థం అవ్వట్లేదా, ఏ ప్రభుత్వం కాపుల పట్ల నిబద్ధత ఉంది, ఏ నాయకుడు కాపుల పట్ల నిబద్ధత ఉన్నాడనేది అర్థం కావట్లేదా అని అడుగుతున్నా. రిజర్వేషన్ గురించి కాపులు లాఠీ దెబ్బలు తిన్నప్పుడు, అక్రమంగా కాపుల మీద కేసులు బనాయిస్తున్నప్పుడు, కంచాలు కొడుతున్నారని మధ్యాహ్నం ఆకలి కేకలు వినిపించే విధంగా కంచాలు కొట్టండి ఉద్యమంలో భాగంగా ముద్దల పద్మనాభం గారు ఆ రోజున పిలిపిస్తే దానికి అనుగుణంగా కంచాలు కొడితే కేసులు పెట్టారు వేలాది మంది మీద. అందులో కాపు మహిళలు కూడా ఉన్నారు. పర్టికులర్గా అమలాపురం ప్రాంతంలో, కోనసీమ ప్రాంతంలో చాలామంది కాపు మహిళల మీద ఆ రోజు కేసులు నమోదైనాయి. అప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి మాట్లాడలేకపోయారు, ఏంటి కేసులు ఏంటి ఈ దారుణం ఏంటని మాట్లాడలేకపోయారు. ఇవాళ మాత్రం ఏమీ లేకుండానే ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆనాడు పెట్టిన కేసులు ఉద్యమంలో కంచాలు కొట్టారు.